अल्लूर सीतारामराज जिल्ला एटपाक मंडलं गुंडाल ग्रामं इसुकनु अक्रमंगा तरलिस्तुन्न नेपथ्यंलो तेलुगुदेशं पार्टी सीपीएम पार्टी जनसेन पार्टी तेलुसुकोनि धर्ना चेपट्टारु। पार्टीलकु संबंधिंचिन प्रजलु कार्यकर्तलु नायकुलु ई गुंडाल इसुक ऱ्यांपुकु रावडं जरिगिंदि। ई इसुक ऱ్యాంపు మొత్తం ఏ టు జెడ్ అక్రమంగా నడుస్తుంది। ఏ ఒక్కటి కూడా వాస్తవంగా ఒరిజినల్ గా ఇది కరెక్ట్ అని చెప్పే ఒక ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేవు। ఇవన్నీ ఒక భాగం అయితే మేము ఇక్కడ కోరే మొదటి డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఇసుక ర్యాంపు పెట్టినందుకు ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించాల। ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించకుండా ఏదైతే చట్టంలో ఉందో పీసా యాక్ట్ లో ఉందో యాక్ట్ ప్రకారం గ్రామ సభ చెప్పిన దాని ప్రకారం ఇసుక తోడేది యంత్రాలు కాదు। ఇసుక తోడాల్సింది మనుషులు। మనుషులతో ఇసుక తోడించి వాళ్ళకు ఉపాధి కల్పించాలి। ఆ వచ్చిన డబ్బులతోటి ఈ ఇసుక వల్ల ర్యాంపు వల్ల వస్తున్న లాభాలతోటి ఈ పంచాయతీ అభివృద్ధికి డబ్బులు కేటాయించాలి। అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలి। ఇవేమీ చేయకపోగా ఇక్కడేమో ఇసుక ర్యాంప్ ఏమో వాళ్ళ పెసా యాక్ట్ లో ఏదైతే సొసైటీ ఉందో సొసైటీకేమో ఒక పేరుతో పర్మిషన్ తీసుకున్నారు కనకదుర్గ స్టోన్స్ అండ్ క్రషర్స్ మిల్లని। రెండోది జేపీ కంపెనీకి తీసుకెళ్తున్నారు అని తెలిసింది। ఇప్పుడు జేపీ కంపెనీ పక్క పోయి ఆర్కే కంపెనీ అంట। ఈ కంపెనీలు కాకుండా వీళ్ళకి వేబిల్లు కావాలి। ఎక్కడెక్కడైనా మీరు గమనిస్తే మీడియా మిత్రులు కొడ చెప్తున్నారు ఎక్కడెక్కడైనా మీకు ఎక్కడైనా వేయింగ్ మిషన్ కనిపిస్తుందా వెయిట్ తోచడం కోసం లారీలు ఈ ఇసుక వెయిట్ తోచడం కోసం ఎక్కడెక్కడైనా మిషన్ ఉందా? ఇసుకని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు అనేది అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే। మరి ఇంత దారుణంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం భద్రాచలంకి సరిహద్దు అనుకుని ఉన్న గొండాల గ్రామంలో ఛత్తీస్గఢ్ నకిలీ వేబిల్స్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇసుకని ఇతర రాష్ట్రాలకు తరలించకూడదన్న నిబంధనని కాలరాస్తూ హైదరాబాద్కు అక్రమంగా ఒక వేబ్రిడ్జ్ కూడా లేకుండా 170 పెసా చట్టాలకు వ్యతిరేకంగా గ్రామ సొసైటీ ఏర్పాటు చేయకుండా మరి ఈరోజు ఏజెన్సీ చట్టాలకు కాలరాస్తూ జేపీ కంపెనీ డొల్ల కంపెనీ పేరుతోటి అక్రమార్కులు వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇసుకని యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు। మరి గత కొన్ని రోజులుగా రోజు వందలాది లారీలలో భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్ పేరుతోటి ఎంటర్ అయ్యి మరి ఆంధ్రప్రదేశ్ ఇసుకని అక్రమంగా హైదరాబాద్కి తరలిస్తున్నారు అనేది మా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకత్వం నుంచి మాకు సమాచారం అందింది। మరి లోకల్లో మేము వంతల రాయేశ్వర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సిపిఎం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపుని పరిశీలించి ఇక్కడ జరుగుతున్న అక్రమాన్ని అధికారుల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం। మరి ఈ గవర్నమెంట్